క్రైస్తలం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క జీవనను అనుభవిస్తూ ప్రతి దినము దేవునికి సమీపస్తులై ప్రభు యొక్క మాటలు ధ్యానిస్తూ ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారని నమ్ముచ్చు ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క మాటలో శక్తి ఉందండి. ఆ మాట మనల్ని సరిచేస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. కనుక ప్రతి ఉదయము దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఆ యొక్క స్వరంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించండి. ఈ దిన వాగ్దానం కూడా మనం ధ్యానం చేస్తున్నాము పరిశుద్ధ గ్రంథం నుండి 2వ తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఆమె విశ్రేష్టమైనటువంటి గొప్ప వాగ్దానము దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చును గాక. మరి ప్రభు చెబుతూ ఉన్నాడు, ప్రభువు నమ్మదగినవాడండి, ఏ స్థితికైనా సరిపోయినవాడు మన ప్రభువు. అయితే మిమ్మల్ని స్థిరపరిచి సమస్తమైనటువంటి దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడుతాను అనేటువంటి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ దినాన మరి విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మరి దుష్టుడు అనేక మార్లు మనల్ని పడగొట్టాలని, మరి అనేక మార్లు కుంగ తీయాలని, మరి అనేక మార్లు దేవునికి దూరం చేయాలనేది వారి యొక్క ఆశ, వారి యొక్క ప్రయాస, వారి యొక్క ప్రయత్నము. అయితే ఈ దినాన నిలకడి లేనటువంటి ఆత్మీయ స్థితిలో ఒకవేళ మేము ఉంటే, ప్రతి దినము దేవునికి సమీపంగా ఉండాలని ఆశపడుతూ కూడా దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో నీ ముందు ఉంటే, ప్రభు ఈ దినాన నీకు గొప్ప వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నిన్ను నేను స్థిరపరుస్తాను అని. మరి అపవాది దుష్టుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించే సింహం వలె తిరుగుచు. వారు అనేకమైన ఆశలను, అనేకమైన లోక ఆకర్షణలను, అనేకమైనటువంటి కోరికలను మనిషికి కలుగజేస్తూ మరి దేవునికి దూరపరిచేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి ప్రభు చెప్తున్నారు ఏమనంటే, దుష్టుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొక్క నుండి పారిపోవును. మరి అపవాది మన యొక్క నుండి పారిపోవాలి అంటే మనము వాళ్ళని ఎదిరించేటటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం పొందుకోవాలి. ఈ ఆత్మస్థైర్యం మనకు ఎక్కడి నుండి వస్తుందనంటే, మరి శక్తి కలిగినటువంటి మరి దేవుని యొక్క మాటలు వింటు ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది, అట్టి ధైర్యం మనకు కలుగుతుంది. కనుక ఈ దినము దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, విశేషమైన వాగ్దానము నిశ్చయముగా మీ జీవితాల్లో ప్రభు స్థిరపరుస్తారు. ఎందుకనంటే నేను మిమ్మల్ని స్థిరపరిచి దుష్టుల నుండి మిమ్మల్ని కాపాడుతాను అనేటువంటి గొప్ప అభయాన్ని ఇచ్చారు. కనుక విశ్వసిద్దాం, ప్రార్థించుకుని మరి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చుకుందాం. అత్యంత ప్రేమ కనికరం కృప కలిగినటువంటి తండ్రివైన దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో బిడ్డలకు మీరిచ్చిన అభయం ఇదిగో తండ్రి ప్రభా, మీరు నమ్మదగిన వారని చెప్పి ఇదిగో నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను, దుష్టత్వంలో నుండి మిమ్మల్ని నేను కాపాడుతానని తెలివిస్తున్నారు, నిత్య జీవాన్ని ఇస్తానని తెలివిస్తూ ఉన్నారు. కనుక ఈ మాటలు వినినటువంటి ప్రతి బిడ్డలో విశ్వాసము పుట్టించి వారి జీవితాల్లో స్థిరపరిచి మీరే నడిపించమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి కొన్ని ఉన్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.